ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా, ఈ వీడియో కావాలంటే టెలిగ్రామ్లో పెడతాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకోసారి చూడాలని అనుకుంటే ఫుల్ స్క్రీన్లో ఇంకా చాలా బాగా ఉంటుంది, చూసుకోండి. చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది. ఓకే, మై హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితేనే సపోర్ట్ చేయండి మీ బ్రదర్ని. ఓకేనా, నచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కూడా కావాలని కామెంట్ చేస్తే నేను డెఫినెట్లీ నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు కామెంట్ కాబట్టి, మీ కామెంట్ చూసి నేను ఎక్కువ అయితే చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఓకేనా. ఓకే, ఎండ్ వరకు అయితే చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఈ వీడియో మొత్తం చూడండి, మీకు కొన్ని అర్థం అవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను ఈ వీడియో అనేది అలర్ట్ మోషన్లోనే చేశాను. ఓకేనా, కైన్మాస్టర్లో కూడా చేసుకోవాలంటే ఒకటి చెప్తాను మీకు, ఏంటంటే మీరు పిక్సెల్ ల్యాబ్లో మాత్రం ఫేమ్స్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా, ఎడిట్ చేసిన తర్వాత అలా అయితే ట్రై చేయాలి. నేను మీకు ఒకటి నేను పెడతాను ప్రీసెట్ అనేది, కానీ మీరు ఫోటో మాత్రం కంపల్సరీ అయితే పిక్సెల్ ల్యాబ్లోనే ఫోటో ఫేమ్స్ లాగా అయితే ఎడిట్ అయితే చేసుకోవాలి. నేను ట్రై అయితే చేస్తాను, డెఫినెట్గా టైం ఉంటే నేను పెడతాను ప్రీసెట్స్, సరేనా. ఓకే, చూడండి వీడియో. ఓకే, డిస్క్రిప్షన్లో ఒకటి బీట్ మార్క్ది ఇచ్చాను, ఒకటి ఇంకోటి ఏంటంటే గ్రూప్ ప్రీసెట్ అని ఇచ్చాను, ఎందుకంటే అందులో టోటల్ గ్రూపే చేశాను కాబట్టి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకు బీట్ మార్క్ ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ బీట్ మార్క్ని బట్టి ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీరు బీట్ మార్క్ అంటే ఫస్ట్ ఫొటోస్ అనేది యాడ్ చేయకండి, నేను తర్వాత చెప్తాను. నేను ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోగోని డిలీట్ చేసేయండి. ఓకేనా, ఈ లోగోని డిలీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ యాడ్ చేయకండి, నేను తర్వాత చెప్తాను ఫోటో గురించి. ఓకేనా, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే గ్రూప్ లేయర్ ఇచ్చానో మీకు, మీరు దీనికి XML యూజ్ చేసినా పర్వాలేదు, ప్రీసెట్ యూజ్ చేసినా పర్వాలేదు, ఏదైనా ఒకటి యూజ్ చేయండి. మీకు ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే త్రీ గ్రూప్స్ ఉన్నాయో దీన్ని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. త్రీ సెలెక్ట్ చేసుకోండి, కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనము బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము పేస్ట్ అయితే చేద్దాం. ఓకేనా, పేస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఆ ప్లేస్లో అయితే సెట్ అవుతుంది, అంటే సెంటర్లో సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, సెంటర్లో సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు మౌనికా రెడ్డి ఫొటోస్ అయితే ఉంటుంది ఇందులో. XML వాళ్ళకు ఈ ఫొటోస్ అనేది రాదు, ఎందుకంటే డిలీట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఒక ప్రాసెస్ అయితే చెయ్యాలి, అది కూడా మీరైతే ఒకటే ఫ్రేమ్లో అయితే ఫొటోస్ అనేది కట్ చేసుకోవాలి. 14 ఫొటోస్ అయితే కట్ చేసుకోవాలి, 14 ఫొటోస్ ఒకటే సైజ్లో. ఆ సైజ్ ఏంటంటే ఫొటోస్ ఎలా కట్ చేసుకోవాలని కూడా ఒక ఐడియాని తీస్తాను. ఒకసారి బ్యాక్ తీసుకోండి. ఇక్కడ మనకు చిన్న ప్లేస్, ఒక నిమిషం, ఈ ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 1:1 రేషియో ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్, క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ప్లేస్ అక్కడ మీడియం దాకా క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ వీడియోలో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే కరెక్ట్గా జూమ్ చేసుకోండి. 1:1 రేషియోలో మనకు ఫోటో అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఫోటోని మనం సేవ్ చేసుకోవాలి. పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి కింద ఫేమ్ యాజ్ PNG ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఫోటో ఏదైతే ఉందో మనకు సేవ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఓకే, ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటో 14 ఫొటోస్ అయితే ఇలాగైతే కట్ చేసుకోండి. ఓకేనా, కట్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. ఒకసారి బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఇలాగైతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము గ్రూప్ 1 అని ఉంది కదా కింద చూడండి, ఈ గ్రూప్ 1ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 14 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఓకే, 14 గ్రూప్స్ అయితే 14 ఫొటోస్ అయితే ఉంటుంది. మీరు XML వాళ్ళకు మీకు అయితే రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద మనకు 1 గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు మౌనికా రెడ్డి ఫోటో ఉంటుంది. ఇక్కడ మీ యొక్క
మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ మనకు ఆ ఫోటో మీద టచ్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియం దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే కట్ చేసుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో అనేది మనకు కట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాగైతే మీరు అయితే ప్రతి ఒక్క ఫోటోస్ని కట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఓకే అంటే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మనకు నేను ఒక ఫోటో చెప్పాను కదా, ఇలాగైతే మీరు 14 సార్లు రీప్లేస్ ప్రతి ఒక్క ఫోటోని గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లో సెలెక్ట్ చేసుకోండి, లోపల వెళ్ళి మీరు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, మీకు అయితే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటాను. ఇప్పుడు నేను ఒక ఫోటో మాత్రమే చెప్పాను, మీరు మిగతా ఫొటోస్కి అయితే ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. ఓకేనా, మీరైతే మొత్తం చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకు బాక్స్లో ఏదైతే ఫోటో వస్తుందో, ఇక్కడ చూడండి మనకు వైట్ బాక్స్లో ఏదైతే ఫోటో వస్తుందో అదే ఫోటో మీరు కింద అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఏదైతే మనకు బాక్స్లో ఏదైతే ఫోటో వస్తుందో అదే ఫోటో యాడ్ చేసుకోవాలి. దానికోసం మనము ఇక్కడ మనకు సెకండ్ బీట్ మ్యాప్ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ ఫోటో అయితే ఉంది, మనకు సెకండ్ ఫోటోగా పైన మనకు ఒక ఫోటో అయితే వస్తుంది కదా, ఆ పైన ఫోటో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగైతే జూమ్ చేసుకోవాలి. ఆ రెడ్ లైన్ ఉంది కదా, ఆ రెడ్ లైన్ దగ్గర వచ్చి అదే ఫోటోని కొంచెం లాంగ్ ప్రెస్ చేసి గ్రూప్ కింద తీసుకురావాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫోటో కింద వచ్చింది మనకు బ్యాక్గ్రౌండ్గా, సెకండ్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్గా వచ్చింది. ఇప్పుడు మనం థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవాలి, పైన చూసుకోవాలి ఫోటో ఏది ఉందో ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ గ్రూప్ అయితే ఉంది, ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ఇక్కడ మనకు రెడ్ లైన్ ఉంటుంది, ఒక నిమిషం. ఓకే, ఈ రెడ్ లైన్ అయితే ఉంది. ఓకే, ఈ ఫోటోని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురావాలి. ఓకే, ఇలాగైతే మీరు పైన జరుపుకోండి ప్రతి ఒక్క ఫోటోని. కొంచెం టైం అయిపోయినా పర్వాలేదు కాబట్టి ఫొటోస్ పైన ఏదైతే బాక్స్లో ఏదైతే ఫోటో వస్తుందో అదే ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్గా పెట్టాలి. ఎక్కువ ఫొటోస్ కూడా యూస్ కాదు, ఓన్లీ 14 ఫొటోస్, అవి కూడా 14 ఫొటోస్ మాత్రమే ఉంటుంది. మీరు బాక్స్లో ఏదైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోసే మీరు బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్గా పెట్టిన ఫోటోని మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక ఫోటో మీకు వదిలేసిన ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనమైతే కాపీ చేసుకుందాం, ఈ మిగతా ఫోటోకి ఇప్పుడైతే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఏదైతే కింద ఫోటో ఉందో ఆ ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, మీకు ఎలాంటి డౌట్స్ అయితే లేదు. ఓకే, మీకు పర్ఫెక్ట్గా అయితే ఆ ప్లేస్లో అయితే సెట్ అవుతుంది. కాబట్టి మీరు ఈజీగా అండ్ సింపుల్గా అయితే ఇలాగైతే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ ఇస్తాను కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియా క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఏదైతే టెంప్లెట్ ఇస్తానో ఆ టెంప్లెట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అదే టెంప్లెట్ అయితే యూస్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఈ టెంప్లెట్ అయితే ఉంటుంది. ఈ టెంప్లెట్ని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. పైన షేర్ ఐకాన్ నాకు క్లిక్ చేసుకోండి, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వాటితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.